హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్. ఈ వీడియోలో మనం రియల్మీ నోట్ 50 ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. సో రియల్మీలో నోట్ అనే పదం నాకు తెలిసి మీరు ఫస్ట్ టైం వింటున్నారు అనుకుంటా, నేను కూడా అయితే ఫస్ట్ టైం వింటున్నా. ఓకేనా, అసలు రెడ్మీలో చూస్తుంటాం మనం నోట్ సిరీస్ అనేది. సో నార్మల్గా రియల్మీలో రియల్మీ 1, రియల్మీ 2, రియల్మీ 3, రియల్మీ 4 అలా చూస్తాం. సో నోట్ అనే సిరీస్ నాకు తెలిసి మన ఇండియాకు వస్తారా అదా డౌటే. ఓకేనా, ఈ మొబైల్ నేమ్ వచ్చేసి రియల్మీ నోట్ 50 అనమాట. లాంచ్ చేసిన కంట్రీ చూసుకున్నట్టయితే ఫిలిపీన్స్లో లాంచ్ చేయడం జరిగింది. డేట్ చూసుకున్నట్టయితే 19th January 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్ చూద్దాం. డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.74 inches HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్టయితే యూనిసాక్ T612 అనే చిప్సెట్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్టయితే 4GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 64GB ఉంటుంది. మరి వీళ్ళు ఎల్పిడిఆర్ 4X ర్యామ్ యూజ్ చేశారా లేదా, లేకపోతే USF 2.2 స్టోరేజ్ని యూజ్ చేశారా లేదా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000mAh బ్యాటరీ ఉంటుంది. 10W ఛార్జింగ్ అయితే మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అందరికీ డౌట్ రావచ్చు యూనిసాక్ మరి ఏ నెట్వర్క్ అని. సో ఇదైతే మీకు 4G అయితే సపోర్ట్ చేస్తుంది, ఎలాంటి డౌట్ అయితే ఏమీ అవసరం లేదు. 4G నెట్ అయితే మీరు దీంట్లో ఈజీగా యూజ్ అనేది చేయొచ్చు అనమాట. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 5MP ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13MP మెయిన్ కెమెరా ఉంటుంది. మరి ఇంకోటి మైక్రో కెమెరా అంటున్నారు కానీ వీళ్ళు ఎంత మెగాపిక్సల్ని వాడారో ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. దీంట్లో సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది 113 మీద వస్తుంది. అలాగే ఇది వచ్చేసి రియల్మీ యూఐ టీ అంటున్నారు. మరి టీ అంటే నాకైతే తెలియదు, మరి అక్కడ గిట్లా ఏమన్నా వేరేలా ఏమన్నా లా అంటే అక్కడ యూఐని ఇస్తున్నా మనకైతే ఏం ఇన్ఫర్మేషన్ లేదనమాట. మన సైడు 1.0, 2.0 ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఏంటంటే యూఐ టీ అంటున్నారు. మన ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క నేమ్తో తీసుకొస్తుంటారు. అలాగే ఇక్కడ ఈ మొబైల్కి 186 grams వెయిట్ ఉంటుంది. కానీ ఈ మొబైల్ ఏంటంటే IP54 వాటర్ రేటింగ్ అయితే ఈ మొబైల్ చేస్తుంది. నాకైతే ఇది అంటే సపోర్ట్ చేస్తుంటే కొద్దిగా సర్ప్రైజ్ అనిపించింది. ఇక ఈ మొబైల్ అంటే బేస్ ప్రైస్ ఉంటుంది కదా, 4GB 64GB ప్రైస్ చూసుకున్నట్టయితే జస్ట్ 5300 rupees అయితే పెట్టడం జరిగింది. సో నార్మల్గా ఎవరైతే బేసిక్గా మొబైల్ యూజ్ చేయాలి 4G మొబైల్ అనుకుంటారో అక్కడ ఫిలిపీన్స్ కంట్రీలో 100% ఈ మొబైల్ని అయితే వాళ్ళు ఖచ్చితంగా కొనొచ్చు అనమాట. ఎందుకంటే బిగ్ డిస్ప్లే ఉంటుంది, HD+ డిస్ప్లే అయినా సరే కానీ అంటే బేసిక్గా అంటే ఫస్ట్ టైం మొబైల్ వాడతారనుకుంటా చూసినా వాళ్ళకి పెద్ద ఏంటి డిస్ప్లే కావాలి, బ్యాటరీ కావాలి మంచిగా అనుకున్న వాళ్ళకైతే ఈ మొబైల్ మంచిగా సెట్ అయిపోద్ది. చిన్న చిన్న చినుకులు బట్టి IP54 వాటర్ రేటింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సరిపోతుంది అనమాట. ఓకేనా, చాలామందికి ఏంటంటే చిన్న చిన్న చినుకులు వచ్చినా సర్వే అవే మొబైల్స్ కావాలి వాళ్ళకి, ఎందుకంటే ఫస్ట్ టైం వాడుతున్నప్పుడు టచ్ మొబైల్ ఎలా యూజ్ చేయారో వాళ్ళకి తెలియదు కాబట్టి. ఓకే, మిగతా వేరియంట్స్ కూడా స్క్రీన్ మీద చేస్తా ఒకసారి చూడండి. నాకు తెలిసి ఒకటే వేరియంట్ ఉంటుంది. ఇక అక్కడ గుర్తుపెట్టుకోండి ఈ మొబైల్కి సంబంధించిన కలర్స్ కూడా ఉన్నాయి, ఆ స్క్రీన్ మీద చేస్తే ఒకసారి చూడండి. ఇవే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. అసలు గ్లోబల్ వైజ్గా ఎక్కడ మొబైల్ లాంచ్ అయినా మన ఛానల్లో అప్డేట్ ఉంటుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.